తెలంగాణ ఇంటి పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అసలు మీరు తెలంగాణ ఇంటి పార్టీ మీ యొక్క లక్ష్యాలు, మీ ఆశయాలు, మీ సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు ఆర్పి చాలామంది నన్ను అడతారు, అన్న ఇంకో పేరు దొరకకపోయింది అంటారు. తెలంగాణ ఇంటి పార్టీ అనే కాన్సెప్ట్ ఎందుకోసం మనం దాన్ని ఎట్లనే ఎస్టాబ్లిష్ చేసినామంటే, చంద్రశేఖరరావు గారు బయట పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైఎస్, అలా జగన్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ వస్తే ఇవన్నీ బయట పార్టీలు. నేను ఈయనే పుట్టినా మా ఇంటి పార్టీ కావాలంటే, నేను ఈయనే పుట్టినాను, ఈయనే తెచ్చారు, నన్ను బొంద పెట్టిన ఈయనే తెచ్చిపోయి ఇవన్నీ ముచ్చట చెప్పి మనకు ఇంటి పార్టీ కావాలని చెప్పింది. అంతే కదా చెప్పింది. సో తెలంగాణ ఇంటి పార్టీకి బయట పార్టీ కేకూడదని చెప్పింది. అప్పుడు ఏం చేయాలని, ఇంటి పార్టీ కన్నా బతకాలి. మరి తెలంగాణ రాష్ట్రంతి ఇంటి పార్టీగానే ఉద్యమకారులకు నిట్టాడుగానే ఉండి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీల కోసం అక్కడ కూర్చుంటే అది ఇంటి పార్టీ అది. ఒకవేళ ఇప్పుడు కూడా మేము పాలసీ మార్చుకుంటాము, 100% అద్భుతాలు చేస్తామని చెప్పేసి నిజాయితీగా ముందుకు రమ్మని చెప్పండి, తప్పకుండా మాట్లాడతామే. ఉన్నదా శక్తి? ఉన్నదా? తీస్తాడా? 80ల దాకా దించేసేసి ఇంకో ఉద్యమకారిని ఎక్కిస్తాడా? చెప్పండి. కరుణ ప్రభాకర్ మినిస్టర్ చేయమని చెప్పుర్రి, లేకపోతే దాసు శ్రవణ్ వెనక పిలిపించుకోమని చెప్పుర్రి, అద్దానికి దాకా పిలిపించుకోమని చెప్పుర్రి, ఏమి చెరుకు దాకా పిలిపించుకోమని చెప్పుర్రి. మాట్లాడతాడా? ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్దపీట వేస్తాడా? ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచి వాళ్ళ పార్టీ నుంచి మొన్న అలా ఏ కులాల ప్రాతిపదిక ఉన్నది తెలియదా మాకు? ఇవాళ నువ్వు ఇస్తున్న చైర్మన్లు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు కింది స్థాయిలో నువ్వు చేస్తున్న గుండాయుధం ఏంటిది? బయట పార్టీ వాళ్ళకి ఇస్తున్నారంటారా మీరు? బయట పార్టీ తెలంగాణకు నానా రకాలైనటువంటి అరాచకాలు చేసినటువంటి వాళ్ళు, తెలంగాణకు ఎన్ని రకాల నష్టం చేయాలనో కంబైనేషన్లో చేసిన వాళ్ళందరూ ఇవాళ మంత్రులు. ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు. దే ఆర్ నాట్ ఇట్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ది స్టేట్. అర్థమైందా అండి? అందుకోసం వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతాము. అందుకోసం చంద్రశేఖరరావు గురించి పెద్ద విశేషంగా మాట్లాడుకునే అవసరం లేదు. తెలంగాణ ఇంటి పార్టీ పుట్టిందే అదే కాంట్రిబ్యూటీ. నువ్వు నై తెలంగాణ ఆచరణ ఉన్నది కాబట్టి నాది జై తెలంగాణ ఆచరణ. జై తెలంగాణ ఆచరణ అంటే ఉద్యమాకాంక్ష, ఒక ఉద్యమకారుల కోసం, ఒక సబ్బండ వర్ణాల కోసం ఉండాలనుకున్నాం. మా పార్టీ ట్యాగ్లైనే తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవము, సామాజిక వర్గాలకు అధికారము, కులాలతో వర్గాలతో సంబంధం లేకుండా సకల జనులకు సంక్షేమం. ఇది నేను, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ముగ్గురు ఇద్దరం కలిసి కంబైన్డ్గా రాసుకున్నటువంటి డ్రాఫ్ట్ లైన్. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు భంగం కలిగిన రోజులు తెలంగాణ ఇంటి పార్టీకి స్పేస్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో సర్వాయి పాపన్న కోరుకున్నటువంటి గోల్కొండ కిలా మీద ఇవాళ చంద్రశేఖరరావు జెండా ఎగరవేయడం గాక అట్టడి వర్గాల నుంచి ఎగరవేసేవాడు రోజు వచ్చేంత వరకు ఈ పార్టీకి లైఫ్ ఉంటుంది. తెలంగాణ ఇంటి పార్టీకి అంటే ఒక మాస్ మూమెంట్ లేదు, అంటే ఒక అంటే కింది స్థాయి ప్రజల వరకు కూడా వెళ్ళలేకపోతూ ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం? నేనేమంటున్నానా, సాంప్రదాయక రాజకీయ పార్టీల నుంచి, పెట్టుబడుల నుంచి, కులాల నుంచి వచ్చినప్పుడు దానికి ఒక పోలరైజేషన్ వేరే తిరిగి ఉంటుంది. ఈవెన్ ఆ మాటకు వస్తే, ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ ఏ సీజనల్ పాలిటీషియన్, ఫక్తు రాజకీయ నాయకుని కూడా కాదు. నేను ఒక స్టేట్స్మెన్గా నా వర్క్ నేను చేస్తామని ఓ టైం వస్తుంది ఒక్కొక్కసారి. నేను అంటున్నా, ఆమ్ ఆద్మీ పార్టీ తను స్టాండ్ కావడానికి ఆయనే పెద్ద మాస్ లీడర్ ఏం కాదు, ఆయన బట్టి మాస్ ఏమి మొబిలైజ్ కాలేదు. సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ద రీజన్స్ అట్లా నడుస్తూనే ఉంటుంది. ఆ మాటకు వస్తే మరి ఏం చూసుకొని తెలంగాణ ఇంటి పార్టీకి పోయినసారి ఒక సీట్ ప్రకటించుకున్నారు? దానికి ఎంతో కొంత ఒక దగ్గర స్ట్రెంగ్త్ ఉంటేనే కదా ప్రకటించుకున్నారు. జనసమితికి ఇంటలెక్చువల్ ఫేస్ ఉందని చెప్పేసి ఆయనకు కొన్ని సీట్లు ఇచ్చుకున్నారు కదా. సో ఎలక్షన్స్లో ఇవాళ మోడీ ప్రభుత్వంలో చాలామంది మంత్రులైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారు, చిన్న చిన్న రీజనల్ పార్టీస్, వాళ్ళు పెద్ద వ్యవస్థ ఏం కాదు, బట్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్ ఏరియా ఈజ్ మోర్. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ఎవరికి ఇష్టమున్నా లేకున్నా చెరుకు సుధాకర్ అంటే ఒక ఫెనోమెన, చెరుకు సుధాకర్ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ తెలంగాణ ఉద్యమానికి అనుకోండి, ప్రజలకి అనుకోండి. నా ఊపిరి ఉన్నంత వరకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ అట్లా నిలబెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నా తరానికి రేపటికైనా కూడా ఒక ధైర్యం కావాలి. ఇప్పుడు జనరల్గా ఆయన ఉద్యమ కాలంలో ఒక మాట అంటుండే, ఏమనుకుంటారండి దేవేంద్ర గౌడ్ ఏమనుకున్నాడు పార్టీ పెడతా అంటాడు, పార్టీ అంటే పాండాబా అనుకుంటున్నాడు నడిపించినట్టు, ఏమి అయ్యం కట్టి నోట్లో సపరించినట్టుండని కూడా అన్నాడు. అంటే ఆయన అనడం అయితే మాట వదిలిపెట్టిండు, కానీ నా మనసులో అయితే మిగిలిపోయింది కదా, పార్టీ అంటే కేవలం కొన్ని కులాలు వర్గాలు మాత్రమే కట్టేటువంటి పాన్మసాలా కాదు. అది ఎవరమైనా మా అంటే మాకంటే ఎక్కువ రాజకీయం చేయగలుగుతారా? మా వర్గాల కంటే ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నదా? ఇవన్నీ ఎవరు ప్రశ్నించాలి? అందుకోసం 100% ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన వర్గాలకు ఉన్నటువంటి ఒకే ఒక్క రాజకీయ పార్టీ, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఒకే ఒక్క పార్టీ, కొండాలక్ష్మణ్ బాపూజీనో, చాకలి ఐలమ్మనో, జయశంకర్ సార్నో, బెల్లి లలితనో, వీరన్ననో ఆవాహన చేసుకున్నటువంటి పార్టీ ఏమైనా ఉందంటే అది ఇంటి పార్టీ మాత్రమే.